వెల్కమ్ టు నవరత్న లాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే వేడుకుందాము. మనము నవరాత్రులు చేసుకుంటున్నాం కదా. ఈరోజు నవరాత్రులలో అమ్మవారు 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో మనకు దర్శనమిస్తారు. ఈ నవరాత్రుల్లో ఈ రోజే ఆఖరి రోజు, ఇది 10వ రోజు. అలాగే ఇది విజయదశమి కూడాని. దేవి నవరాత్రుల్లో 10వ అవతారం ఆఖరి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా జరుపుకుంటాము. ఈ రోజైతే నేను దసరా రోజు, విజయదశమి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను. మన ఛానల్లో మొత్తం 9 రోజుల పూజ వీడియోస్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. అయితే ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పూజించాలి. అమ్మవారిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. అమ్మవారికి ఈరోజు మనము మహానైవేద్యంతో నివేదన చేయాలి. పులిహోర, గారెలు, క్షీరాన్నము, దగ్ధోజనంతో అమ్మవారికి అయితే నైవేద్యాలు పెట్టాలి. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం అయితే మనకి దేవతలకు పాలసముద్రం నుంచి అమృత భాండము బయటపడినటువంటి రోజునే మనము విజయదశమి రోజుగా చెప్తారు పెద్దలు. త్రేతాయుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే కూడా విజయదశమి రోజుగా సెలబ్రేషన్ చేసుకుంటాము. అలాగే ద్వాపర యుగములో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు ఈ విజయదశమి రోజు. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయములు కలుగుతాయని దేవీ పురాణం తెలియచేస్తుంది. ఈరోజైతే అలాగే మనకి సనాతన ధర్మంలో దైవారాధనలు 3 రకాలుగా ఉంటాయి. అలాగే శివారాధన, విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన అన్నమాట. శక్తి ఆరాధన అంటే అమ్మవారైనటువంటి సరస్వతి లక్ష్మీ దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు ఈ శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాల ప్రకారము నవరాత్రుల్లో ఈరోజు 10వ రోజున మన రాజరాజేశ్వరి అమ్మవారిగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు అయితే మనకు దర్శనమైతే ఇస్తారు. అయితే మనము కలసము, అఖండ దీపము లేకుండా కూడా ఈ 9 రోజులు 10 రోజులు కూడా అమ్మవారిని ఏ ఫోటో పెట్టుకునైనా, లేకపోతే అమ్మవారు కానీ, లక్ష్మీ అమ్మవారు కానీ, సరస్వతి అమ్మవారు కానీ ఏ ఫోటో పెట్టుకునైనా సరే మనము పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే లలిత అమ్మవారిని పెట్టుకొని 9 రోజులు 2 పూటల ధూపం దీపం నైవేద్యాలతో హారతులు అవి ఇచ్చుకొని అయితే నేను అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఇదే ఆఖరి రోజు. అమ్మవారికి మనము ఈరోజు ఉద్వాసం చెప్తాం కదా. 9 రోజులు పూజ చేసాము అమ్మవారిని. నిజంగా 2 పూటల పూజ చేసుకుంటే మనకి ఇంట్లో అమ్మ నిజంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే అమ్మ ఎప్పుడూ ఉంటారు ఇంట్లో, కానీ శక్తి ఆరాధనలో ఈ 10 రోజుల సమయంలో మనం చేసిన పూజలు, కుంకుమ పూజలు, ధూపం, దీపాలు, హారతులు, ప్రసాదాలు అన్నీ చాలా విశేషమైనవి. అలాగే ఈరోజు 10వ రోజు ఉద్వాసం చెప్పే రోజు అమ్మవారికి. కనుక మనము అమ్మవారిని మన ఇంటికి పేరెంట్కి ఇంకెవరైనా వస్తే బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తాం కదా, అలాగే అమ్మవారికి మనం ఈరోజు ఉంటే చీర, రవికల పట్ట, గాజులు, అన్నీ మంగళ ద్రవ్యాలతో అమ్మవారిని అయితే పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది, విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా ఈ రోజుతో దసరా నవరాత్రులు అయితే మనము పూర్తి చేసుకున్నాము. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, చూడండి. నేను చేసుకున్న పూజా వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తుంటాను, మీరు తప్పకుండా అయితే చూడండి. అమ్మవారికి అయితే ఇప్పుడు మనము హారతి, హారత పాట అయితే ఒకటి పాడుకుందాము. గైకును మహారతి గౌరమ్మ, మా ఇంటి లవేల్పు నీవమ్మ. గైకొను మహారతి గౌరమ్మ, మా ఇంటి లవేల్పు నీవమ్మ. హారతి గౌరమ్మకు, మంగళారతి మాయమ్మకు. హారతి గౌరమ్మకు, మంగళారతి మాయమ్మకు. గైకొను మహారతి గౌరమ్మ, మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ. ఘల్లు ఘల్లున కాలి అందియలు మ్రోగ, కలహంస నడకలతో కదలి రావమ్మ. ఘల్లు ఘల్లున కాలి అందియలు మ్రోగ, కలహంస నడకలతో కదలి రావమ్మ. గలగలా గాజుల సవ్వడలరించ, గలగలా గాజుల సవ్వడలరించ. నిండైన కరములతో వరములీవమ్మ,
సవ్వడలరించ నిండైన కరములతో కదలిరావమ్మా. గైకొను మహారతి గౌరమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మా. హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు, హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు. గైకొను మహారతి గౌరమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మా. శుభమునందించు పచ్చని నీ మోము, శుభమునందించు పచ్చని నీ మోము. మనసు మురిపించు చల్లని నీ చూపు, శుభమునందించు పచ్చని నీ మోము. మనసు మురిపించు చల్లని నీ చూపు, నోము నోచేటి మా భక్తి చూసి, నోము నోచేటి మా భక్తి చూసి. చిరుమందహాసముతో కానరావమ్మా, నోము నోచేటి మా భక్తి చూసి. చిరుమందహాసముతో కానరావమ్మా. గైకొను మహారతి గౌరమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మా. గైకొను మహారతి గౌరమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మా. హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు, హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు. ఇలాగా దసరా పదవ రోజు అయితే నేను పూజ ఇలా చేసుకున్నాను, మీరందరూ కూడా ఇలాగే చేసుకున్నారనుకుంటాను. అయితే మనందరము అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో చల్లగా వర్తిల్లాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఇదే ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ.